నమస్కారం. నా పేరు ఎస్కే అమీరుద్దీన్. జెడ్పిఎస్ఎస్ ముచ్చలంపాడు స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్, టెగిరిపల్లి మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఈరోజు మనం 10వ తరగతి భౌతిక శాస్త్రంలోని రసాయన సమీకరణాలు అనే పాఠాన్ని గురించి తెలుసుకుందాం. ముందుగా కొన్ని కృత్యాలను చూద్దాం. ఇది పరీక్షణాలిక. ఇందులో కొంత పొడి సున్నాన్ని అంటే కాల్షియం ఆక్సైడ్ని వేస్తున్నాను. 1 గ్రాము కాల్షియం ఆక్సైడ్ని 1 పరీక్షణాలికలో వేసి దీనికి కొద్దిగా నీటిని కలుపుతున్నాను. ఇప్పుడు చూడండి, పొడి సున్నానికి నీటిని కలపగా అవక్షేపం ఏర్పడింది. పొడి సున్నానికి నీటిని కలపగా అవక్షేపం ఏర్పడింది. ఈ పరీక్షణాలికను అడుగు భాగాన్ని కనుక చూసినట్లయితే అది వేడిగా ఉంది. మరొక ప్రయోగాన్ని చూద్దాం. దీన్ని మనం షాంకవ కుప్పె లేదా కోనికల్ ఫ్లాస్క్ అంటాం. ఈ కోనికల్ ఫ్లాస్క్లో కొన్ని జింక్ ముక్కలను ఈ కోనికల్ ఫ్లాస్క్లోనికి నెమ్మదిగా జారవిడ్చాను. జింక్ ముక్కలను జారవిడ్చాను. దీనిలో సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని కలపాలి. ఈ యొక్క జింక్ ముక్కలను కోనికల్ ఫ్లాస్క్లోనికి జారవిడ్చి దీనిలో సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని కలపాలి. మనకి ఇది హైడ్రోక్లోరిక్ ఆమ్లం. ఈ జింక్ ముక్కలు వేసినటువంటి శాంకవ కుప్పెలోకి అంటే కోనికల్ ఫ్లాస్క్లోకి మనము ఇక్కడ గమనించండి, దీని పేరు హైడ్రోక్లోరిక్ యాసిడ్. అంటే ఇది హైడ్రోక్లోరిక్ ఆమ్లం. ఈ హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని మనం ఈ జింక్ ముక్కల్లో వేసినట్లయితే ఏం జరుగుతుందో గమనిద్దాం. చూడండి, మనకు జింక్ ముక్కలలో నుండి ఒక రకమైన వాయువు వెలువడడాన్ని మనం గమనిస్తున్నాం. దీన్ని మనం అగ్గిపుల్లతో పరీక్షిద్దాం. సరేనా, వెలుగుతున్న అగ్గిపుల్లను ఈ విధంగా మంట దగ్గర ఆరిపోతుంది. ఇది ఒక ఉష్ణమోచక చర్య అని, ఇది ఉష్ణాన్ని వెలువరిస్తుందని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు 1 పరీక్షణాలికలో 100 మిల్లీలీటర్ల నీళ్లు, 1 బీకర్లో 100 మిల్లీలీటర్ల నీళ్లు తీసుకొని దీనికి సోడియం సల్ఫేట్, కొంత సోడియం సల్ఫేట్ని పరీక్షణాలికలను
కొంత బేరియం క్లోరైడ్ను బేరియం క్లోరైడ్ కొంత బేరియం క్లోరైడ్ను బీకర్లోను కలుపుగా అవక్షేపం ఏర్పడింది ఈ సోడియం సల్ఫేట్ను బేరియం క్లోరైడ్ను రెండింటిని ఒకే బీకర్లో కలిపినట్లయితే చూడండి తెల్లటి అవక్షేపం ఏర్పడింది ఈ యొక్క పరీక్షణాలకు మనం గమనించినట్లయితే ఇది చల్లగా ఉంటుంది ఇది చల్లగా ఉంటుంది అవక్షేపం ఏర్పడింది చూడండి రంగు చూడండి తెల్లని అవక్షేపం ఏర్పడింది ఈ యొక్క కాల్షియం ఆక్సైడ్ కలిపినటువంటి నీటిని దీని యొక్క గుణాన్ని తెలుసుకోవడానికి ఎర్ర లిట్మస్ కాగితంతో పరీక్షిద్దాం చూడండి దీని యొక్క ఎరుపు రంగు క్రమక్రమంగా నీలి రంగులోనికి మారడాన్ని మీరు గమనించవచ్చు ఎరుపు రంగు కాగితం క్రమక్రమంగా నీలి రంగులోకి మారడాన్ని మీరు గమనించవచ్చు చూడండి నెమ్మదిగా నీలి రంగులోకి మారుతుంది చూడండి నీలి రంగు వస్తుంది చూడండి చూడండి ముందు తీసుకున్నటువంటి రంగేమో గులాబీ రంగు లేదా ఎరుపు రంగులో ఉంది ఇప్పుడు ఈ కాల్షియం హైడ్రాక్సైడ్లో ముంచిన తర్వాత ఇది నీలి రంగులోకి క్రమక్రమంగా మారడాన్ని మీరు గమనించవచ్చు చూడండి పూర్తిగా నీలి రంగులోకి మారిపోయింది పైన మూడు వీడియోలు చూశారు కదా మొదటి కృత్యంలో కాల్షియం ఆక్సైడ్ నీటితో చర్య జరిపి కాల్షియం హైడ్రాక్సైడ్ అనే పదార్థాన్ని ఏర్పరిచింది కాల్షియం ఆక్సైడ్ అంటే ఇక్కడ పొడి సున్నం దాన్ని దేంట్లో కలిపాం నీరులో కలిపాం కలపగా మనకు ఒక అవక్షేపం ఏర్పడింది ఈ విధంగా కృత్యం ఒకటిలో కాల్షియం ఆక్సైడ్ నీటితో కలపగా కాల్షియం హైడ్రాక్సైడ్ ఏర్పడింది ఈ విధంగా కాల్షియం ఆక్సైడ్ను ఒక ఫార్ములాతోను నీటిని ఒక ఫార్ములాతోను సూచించి ఏర్పడిన ఉత్పన్నాన్ని ఈ విధంగా ఫార్ములా ద్వారా సూచించడాన్ని మనం రసాయన సమీకరణం అంటాం కాబట్టి ఈరోజు మనము రసాయన సమీకరణాల గురించి నేర్చుకుందాం రెండవ కృత్యంలో సోడియం సల్ఫేట్ బేరియం క్లోరైడ్ సోడియం సల్ఫేట్ బేరియం క్లోరైడ్ కలపగా సోడియం క్లోరైడ్ బేరియం సల్ఫేట్ అవక్షేపం ఏర్పడింది కృత్యం మూడులో
జింక్ హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని కలపగా జింక్ క్లోరైడ్ మరియు హైడ్రోజన్ వాయువు వెలువడింది. మూడవ కృత్యంలో హైడ్రోజన్ వాయువు అగ్గిపుల్లను టప్ అనే శబ్దంతో ఆర్పింది. ఈ మూడింటిని గమనించినప్పుడు మనకు ఇందులో 1-3 చర్యలలో ఉష్ణం వెలువడింది కాబట్టి 1-3 చర్యలలో ఉష్ణం వెలువడింది కాబట్టి ఇది ఉష్ణమోచక చర్యలు అంటాం. కృత్యము 2లో ఉష్ణగ్రాహక చర్య అని అంటాం. ఈ మూడు రకాల చర్యలను బట్టి మనం కొన్ని రసాయన చర్యలలో ఉష్ణం గ్రహించబడుతుందని కొన్ని రసాయన చర్యలలో ఉష్ణము విడుదలవుతుందని మనము చెప్పవచ్చు. అంతేకాకుండా కొన్ని రసాయన చర్యలలో వాయువులు విడుదలవుతాయని మనం చెప్పవచ్చు. ఒక ఉదాహరణ చూద్దాం. కార్బన్ను ఆక్సిజన్ సమక్షంలో మండించినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడుతుందని మనకు తెలుసు. ఈ రసాయన సమీకరణంలో రసాయన చర్య జరగకముందు ఉన్న పదార్థాలను క్రియాజనకాలు అని రసాయన చర్య జరిగిన తర్వాత ఏర్పడిన పదార్థాన్ని క్రియాజన్యాలు అని అంటాం. అయితే క్రియాజనకాలలో పరమాణువుల సంఖ్య లెక్కించినట్లయితే కార్బన్ ఆక్సిజన్ క్రియాజనకాలలో కార్బన్ 1, క్రియాజన్యాలలో కార్బన్ 1, ఆక్సిజన్ క్రియాజనకాలలో ఆక్సిజన్ 2, క్రియాజనకాలలో ఆక్సిజన్ 2, క్రియాజన్యాలలో ఆక్సిజన్ 2. ఈ విధంగా క్రియాజనకాలలోని పరమాణువుల మొత్తం 3, అదేవిధంగా క్రియాజన్యాలలోని పరమాణువుల మొత్తం 3. ఈ విధంగా క్రియాజనకాలలోని పరమాణువుల మొత్తము క్రియాజన్యాలలోని పరమాణువుల మొత్తము సమానంగా ఉన్నటువంటి సమీకరణాన్ని తుల్య సమీకరణం అంటారు. తుల్య సమీకరణం అంటాం. సమీకరణాలను మనము ఎందుకు తుల్యం చేయాలి? ద్రవ్య నిత్యత్వ నియమం ప్రకారం ఏదైనా ఒక రసాయన చర్య జరిగినప్పుడు రసాయన చర్య జరగడానికి ముందు ఉన్నటువంటి క్రియాజనకాలలోని పరమాణువుల మొత్తం క్రియాజన్యాలలోని పరమాణువుల మొత్తానికి సమానంగా ఉండాలి. ఇది ద్రవ్య నిత్యత్వ నియమాన్ని సూచిస్తుంది. కాబట్టి మనము మరొక ఉదాహరణ చూద్దాం. హైడ్రోజన్ మరియు ఆక్సిజన్. హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ల కలయిక వల్ల నీటి అణువు ఏర్పడుతుందని మనందరికీ తెలుసు. ఇక్కడ క్రియాజనకాలలోని పరమాణువుల మొత్తం క్రియాజన్యాలలోని పరమాణువుల మొత్తానికి సమానం అవుతుందో కాదో చూద్దాం. క్రియాజనకాలు క్రియాజన్యాలు క్రియాజనకాలలో హైడ్రోజన్ క్రియాజనకాలు 2 పరమాణువులు, క్రియాజన్యాలలో కూడా 2 పరమాణువులు.
ఆక్సిజన్ క్రియాజనకాలలో రెండు పరమాణువులు కానీ క్రియాజన్యంలో ఒక పరమాణు మాత్రమే దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది ఈ యొక్క సమీకరణము తుల్యము కాలేదని మనకు అర్థమవుతుంది మరి ఈ రసాయన సమీకరణాన్ని తుల్యం చేయడానికి మనం ఏర్పడినటువంటి ఉత్పన్నంలోని కానీ తీసుకున్నటువంటి క్రియాజనకాలలో కానీ సంఘటనల నిష్పత్తిని మార్చకుండా ఒక పూర్ణాంకాన్ని వాటి అణువుల సంఖ్యను హెచ్చించడం ద్వారా రెండు వైపుల అంటే క్రియాజనకాలలోనూ క్రియాజన్యాలలోనూ పరమాణువులు మొత్తం సమానంగా ఉండే విధంగా చేయాలి ఉదాహరణకు మనము ఇక్కడ రెండుతో గుణించామనుకోండి అప్పుడు రెండుతో రెండు హైడ్రోజన్ పరమాణువులు గుణించినట్లయితే నాలుగు అవుతాయి రెండుతో ఆక్సిజన్ పరమాణువు గుణించినట్లయితే రెండు ఆక్సిజన్ పరమాణువులు అవుతాయి రెండుకు రెండు పరమాణువులు సమానంగా ఉన్నాయి కనుక రెండు రెండు హైడ్రోజన్ పరమాణువులు నాలుగుగా మార్పు చెందినవి కనుక హైడ్రోజన్ పరమాణువును రెండుతో గుణించినట్లయితే ఇక్కడ కూడా నాలుగు పరమాణువులు వస్తాయి ఈ విధంగా మనము ఈ యొక్క సమీకరణాన్ని తుల్యం చేయవచ్చు కాబట్టి నీటి అణువుకు ముందు రెండు గుణకాన్ని హైడ్రోజన్ అణువుకు ముందు రెండు గుణకాన్ని ఉంచినట్లయితే ఈ సమీకరణము తుల్యమవుతుంది ఈ విధంగా మనము రసాయన సమీకరణాలను తుల్యం చేయవచ్చు